అక్కడ సముద్రమే ఉంటుంది. తెల్లారేసరికి ఓ దేవి పుట్టుకొస్తుంది. ఇదెలా సాధ్యం? సముద్ర మట్టాలు పెరిగి ఉన్న దేవులు కూడా మునిగిపోతుంటే కొత్త దేవులు ఎలా ఆవిర్భవిస్తున్నాయి? టెక్నాలజీతో ఏదైనా సాధ్యమేనా? అదనపు భూమి కోసం ప్రపంచ దేశాలు కొత్త దేవుల్ని సృష్టిస్తున్నాయా? భవిష్యత్తులో సముద్రాలు మాయమై అన్ని దేవులే ఉంటాయా? ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. పట్టణాలు సిటీలై ఆ తర్వాత మెట్రోపోలిసులుగా అవతరిస్తున్నాయి. లక్షల అపార్ట్మెంట్లు కట్టిన ఆకాశాన్ని తాకేంతలా స్కై స్క్రాపర్స్ ని నిర్మించినా అవేవి మనకు సరిపోవట్లేదు. నిలువ నీడలేని వాళ్ళు కోట్లలో ఉన్నారు. మనం నివసిస్తున్న ఈ భూమి సరిపోవట్లేదు. అలాగని ఏ చందమామ పైకో వెళ్ళలేని పరిస్థితి. మరేం చెయ్యాలి? కొత్తగా భూమిని ఎక్కడి నుంచి తేవాలి అనుకుంటున్న దేశాల చూపు మహాసముద్రాలపై పడుతోంది. ఏదో ఒక తిప్పలు పడి సముద్రాన్ని తవ్వేసి కృత్రిమ దేవుల్ని సృష్టిస్తున్నాయి. ఇది మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు. ఏమాత్రం తేడా వచ్చినా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ టెక్నాలజీతో కొన్ని దేశాలు సరికొత్త దేవుల్ని సృష్టిస్తున్నాయి. అలాంటి టాప్ 10 ఐలాండ్స్ ని ఇప్పుడు చూద్దాం. నోట్రేడామ్ ఐలాండ్ ప్రపంచంలో టాప్ 10 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ లో 10వ స్థానంలో నిలిచింది. కెనడాలోని నోట్రేడామ్ ఐలాండ్ 1967లో మాంట్రియల్ నగరంలో ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఎక్స్పోను నిర్మించాల్సి వచ్చింది. దానికోసం 50 లక్షల టన్నుల మట్టిని తవ్వారు. ఆ మట్టిని వృధా చేయడం ఇష్టం లేక సెయింట్ లారెన్స్ నదిలో కుప్పగా పోశారు. అలా నదిపైన ఓ దీవి పుట్టుకొచ్చింది. దాన్ని నోట్రేడామ్ దీవిగా పిలిచారు. ఇప్పుడది పర్యాటకుల స్వర్గమైంది. ఇక్కడి జాక్వెస్ విలెన్యూలో కెనడా గ్రాండ్ ప్రీ జరుగుతోంది. మాంట్రియల్ కేసినో కూడా ఇక్కడే ఉంది. విల్హెమ్స్టైన్ ఐలాండ్ పేరు విల్హెమ్స్టైన్. జర్మనీలోని స్టేన్ హుడ్ సరస్సులో దీన్ని నిర్మించారు. ఎప్పుడో 1765లో 2 ఏళ్ల పాటు కష్టపడి దీన్ని పూర్తి చేశారు. ఎలాగో తెలుసా? జాలర్లు పడవలో రాళ్లను తీసుకెళ్లి నదిలో వదిలేవాళ్లు. ఆ రాళ్లు కుప్పగా ఏర్పడి చివరకు ఈ దీవి పుట్టుకొచ్చింది. అంతా కలిపి 134,548 చదరపు అడుగుల్లో ఉన్న దీన్ని అప్పటి పాలకులు రక్షణ వలయంలా మార్చుకున్నారు. ఇప్పుడు ఇదో మ్యూజియం, పర్యాటక ప్రదేశం. దీన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ట్రెజర్ ఐలాండ్. ట్రెజర్ ఐలాండ్ పేరులోనే నిధి నిక్షేపాల్ని దాచుకున్న ఈ దీవి అమెరికా శాన్ ప్రావిన్స్ కో పక్కనే ఉంది. సిటీ తీరంలో పడవల్ని నిలిపి ఉంచడం సమస్యగా మారడంతో 1936లో ఈ దీవిని నిర్మించారు. ఇందుకోసం తీరం నుంచి మట్టిని తెచ్చి సముద్రంలో పోశారు. పడవల కోసం నిర్మిస్తే అది పక్కకు పోయి ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులతో కలకలలాడుతోంది. ఏటా ఇక్కడ మ్యూజిక్ ఫెస్ట్ కూడా జరుపుతారు. త్వరలో ఇందులో 30,000 కోట్ల రూపాయల ఖర్చుతో 8,000 ఇళ్లు నిర్మించబోతున్నారు. అందువల్ల ఇదో స్పెషల్ దీవిగా మారనుంది. హలోమల్ మాల్దీవ్స్. మాల్దీవులంటేనే దీవుల సముదాయం. వాటిలో ఇది ప్రత్యేకమైనది. పేరు హల్హూమల్. హిందూ మహాసముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. ఈ కాస్త ప్రదేశంలోనే 40,000 మంది నివసిస్తున్నారు. ఈ దీవిని నిర్మించేటప్పుడే చిరకాలం నిలిచి ఉండేలా విపరీతమైన వాతావరణాన్ని తట్టుకుని నిలబడేలా నిర్మించారు. మాల్దీవుల్లో స్మార్ట్ సిటీ అంటే ఇదే. ఇక్కడ హోటళ్లు రెస్టారెంట్ల కంటే బీచే ఫేమస్. మాల్దీవులకు వెళ్లే వారు వీలైతే ఈ దీవిలోనే స్టే ఉండేలా రూమ్స్ బుక్ చేసుకుంటారు. లేదంటే కనీసం ఈ దీవికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. థమ్స్ ఐలాండ్స్ కృత్రిమ దీవుల జాబితాలో టాప్ 6 లో ఉంది. థమ్స్ ఐలాండ్ 1965లో కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ లో దీన్ని నిర్మించారు. నిజానికి ఇది 4 దీవుల సముదాయం. వాటిని నిర్మించిన కంపెనీల మొదటి అక్షరాలతోనే దీనికి థమ్స్ అని పేరు పెట్టారు. మిగతా దేవుళ్లాగా ఇక్కడ ఏ ఇళ్ళు ఉండవు. చమురు తవ్వకాల ఫ్యాక్టరీలుంటాయి. ఇవి 1550 ప్రదేశాల్లో డ్రిల్లింగ్ చేస్తున్నాయి. అందువల్ల ఈ దేవికి పర్యాటకులు వెళ్లరు. కానీ ఎంతో కష్టపడి నిర్మించడం వల్ల దీనికి ప్రపంచంలోని అతి కష్టమైన కృత్రిమ దేవుల్లో ఒకటిగా పేరు వచ్చింది. ఇప్పటికీ దీన్ని డెవలప్ చేస్తున్నారు. ద వరల్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ది వరల్డ్ టాప్ 5లో నిలిచింది. దుబాయ్ అంటేనే కృత్రిమ దీవులకు ఫేమస్. అక్కడి అరేబియా సముద్రంలో 300 చిన్న దీవుల్ని ప్రపంచ పటంలా నిర్మించారు. 2003లో ప్రాజెక్టు ప్రారంభించగా 2008లో ఆర్థిక సమస్యలు వచ్చి నిర్మాణాలు నిలిచిపోయాయి. క్రమంగా ఈ దీవులు సముద్రంలో కలిసిపోతుంటే 2014లో తిరిగి నిర్మాణం మొదలైంది.
లగ్జరీ హోటళ్లు రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని సముద్ర నగరాలు నిర్మించాలనే ప్లాన్ ఉంది. పూర్తిగా మరో ప్రపంచాన్ని చూపించాలని అనుకుంటున్నారు. అంబాజ్ ఐలాండ్ బహ్రెయిన్. గల్ఫ్లోని ఓ చిన్న దేశం బహ్రెయిన్. అంబాజ్ ఐలాండ్స్ గా పిలిచే కృత్రిమ దీవులు సముదాయానికి బహ్రెయినే కేంద్రం. స్మార్ట్ సిటీ లక్ష్యంగా 2002లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ దీవుల్లోని అల్మర్సా ప్రత్యేకమైనది. ఇందులోని ప్రతి ఇంటి ముందు బోట్లు నిలుపుకునేలా కాలువలు నిర్మించారు. అందువల్ల అల్మర్సా వెనిస్ నగరాన్ని గుర్తు చేస్తోంది. ఇక్కడ మరో ఆకర్షణీయమైన ప్రదేశం సెంట్రల్ లాగూన్. ఇదో వ్యాపార కేంద్రం. ఇక్కడ 6 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉంది. ఇందులో మార్కెట్లు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడికి పర్యాటకులు బాగానే వస్తున్నారు. ఐజేబర్గ్ నెదర్లాండ్స్. కృత్రిమ దీవుల్లో టాప్ 3లో ఉంది నెదర్లాండ్స్ లోని ఐజేబర్గ్. ఇది 3 దీవుల సముదాయం. ఆమ్స్టర్డామ్ లో ఇళ్ల కొరతకు పరిష్కారంగా ఈ దీవుల్ని నిర్మించారు. ప్రస్తుతం 25,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. మరో 20,000 మందికి సరిపడా ఇళ్లున్నాయి. ఇక్కడే స్కూళ్లు, షాపింగ్ మాళ్లు, హాస్పిటళ్లు, రెస్టారెంట్లు, బీచ్లు అన్ని ఉన్నాయి. 365 రోజులు ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. చాలా అందంగా, పరిశుభ్రంగా, చూడగానే మరో ప్రపంచంలా అనిపిస్తుంది ఈ దీవి. భూమి పైనే ఉన్నామా అనే ఫీల్ కలిగిస్తుంది. అందుకే టూరిస్టులకు బాగా నచ్చుతోంది. ది పెర్ల్. చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న గల్ఫ్ దేశం ఖతార్లో ది పెర్ల్ దీవి 2nd పొజిషన్ లో ఉంది. ఖతార్ చాలా వేడిగా ఉంటుంది. అయినప్పటికీ 2022లో ఫిఫా వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతోంది. ఈ ఈవెంట్ చూసేందుకు వచ్చే అభిమానులు ది పెర్ల్ దీవిలో ఉండొచ్చట. 10 ఏళ్ల పాటు దీన్ని నిర్మించగా 2014లో పూర్తయింది. ఇది చాలా పెద్ద దీవి. దీని తీర ప్రాంతం 32 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 50,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడికి వెళ్లిన వారికి ఇది దీవిలా కాకుండా ఓ నగరంలా కనిపిస్తూ ఉంటుంది. పర్యాటకులకు ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. పామ్ జుమేరా. ఇక ఇప్పుడు మనం ప్రపంచంలోనే టాప్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ని చర్చించుకుంటున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పామ్ జుమేరా. మానవులు నిర్మించిన అత్యద్భుతం ఇది. ఆకాశం నుంచి చూస్తే పామ్ ట్రీలా ఉంటుంది. ఎంతో అందంగా నిర్మించిన ఈ దీవికి 2006 నుంచి పర్యాటకుల రాక మొదలైంది. ఇది చాలా పెద్ద దీవి. దీని తీర ప్రాంతం ఏకంగా 514 కిలోమీటర్లుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సగం కంటే ఎక్కువే. అయితే పక్కనే నిర్మిస్తున్న పామ్ జెబెల్ అలీ దీనికి డబుల్ ఉండబోతోంది. పామ్ జుమేరా, ది వరల్డ్, పామ్ జెబెల్ అలీ, ఈ 3 కృత్రిమ దీవుల సముదాయాలకు ఇసుకను దుబాయ్ నుంచే తెచ్చారు. 1,00,000 టన్నులు సముద్రంపై వెదజల్లారు. ఒక్క పామ్ జుమేరా కోసమే 70,00,000 టన్నుల పర్వతాల రాతిపొడిని వాడారు. ఇందుకు జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఫలితంగా 17 కొమ్మలతో చక్కటి పామ్ ట్రీ తయారైంది.